హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ ఎందుకు చేయాలి అనేది మీకు వీడియో ఆఖరిలో అర్థమవుతుంది ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే నిన్న ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఓ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన వారు ఒకరు అసద్ రెండు గులాం అసలు వీరిని ఎందుకు ఎన్కౌంటర్ చేయవలసి వచ్చిందో కూడా మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను అసద్ తన తండ్రి ఎవరు అంటే అతిక్ అహ్మద్ ఈ అతిక్ అహ్మద్ ఒక మాజీ ఎంపీ అయితే రెండు వేల ఐదవ సంవత్సరంలో బిఎస్పి ఎమ్మెల్యే అయినటువంటి రాజు పాల్ని హత్య చేశారు కొంతమంది అయితే ఈ రాజు పాల్ని హత్య చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి ప్రత్యక్షంగా చూశారు అంటే అతనే సాక్షి అనమాట ఆ చూసిన వ్యక్తి పేరు ఉమేష్ పాల్ అతను ఎవరు అంటే ఒక అడ్వకేట్ అంటే లాయర్ అనమాట అయితే ఈ ఉమేష్ పాల్ని రెండు వేల ఆరవ సంవత్సరంలో కొంతమంది తెలియని వారు లేదా దుండగులు ఈయనని కిడ్నాప్ చేశారు మరి ఏం చెప్పారో ఏమో కానీ కొన్ని రోజులు అలా కిడ్నాప్ చేసి తనని వదిలేశారు ఇక రెండు వేల ఏడవ సంవత్సరంకి వచ్చేసరికి ఈ ఉమేష్ పాల్ వీరిపైన కేసు పెట్టారు ఎవరెవరి పైన కేసు పెట్టారు అంటే ఈ యొక్క అతిక్ అహ్మద్ పైన అలాగే అతనితో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు అన్నట్లుగా ఈయన కేసు పెట్టడం జరిగింది ఇక దాని తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ఈ లాయర్ ఉమేష్ పాల్ని హత్య చేశారు ఇతన్ని ఎక్కడ హత్య చేశారు అంటే ప్రయోగరాజ్లో తన ఇంట్లో ఉండంగా తన ఇంట్లో అంటే తన ఇంటి దగ్గర ఉండంగా తనతో పాటు తన ఇద్దరు గన్మ్యాన్లు కూడా కాల్చి చంపారు అయితే ఈ హత్యకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు అసెంబ్లీలో ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే నిందితులు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళని మట్టి కరిపిస్తాను అని చెప్పేసి అన్నారు దానికి పర్యావసానమే ఈ యొక్క ఎన్కౌంటర్గా భావించవలసి ఉంటుంది అయితే రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో ఎంతమందిని ఎన్కౌంటర్ చేశారో తెలుసా నూట డెబ్బై ఎనిమిది మందిని అంటే నూట డెబ్బై ఎనిమిది మంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేశారు సరే ఎన్కౌంటర్ చేయడం కరెక్టా రాంగా అవన్నీ తర్వాత మనం చర్చించుకుందాం కానీ ఇక్కడ ఈ యొక్క ఎన్కౌంటర్లతో నూట ఎనిమిది మంది ఎన్కౌంటర్ కాబడ్డారు అయితే దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి సమాజ్వాదీ పార్టీ నేత అలాగే బీఎస్పీ నేత వాళ్ళు సమగ్రమైన దర్యాప్తు జరగాలి ఈ ఎన్కౌంటర్ల పైన అని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అవన్నీ సర్వసాధారణమే అయితే ఈ అసద్ ఏంటి అంటే ఉమేష్ పాల్ హత్యలో నిందితులు కాబట్టి వీళ్ళపైన ఆల్రెడీ పోలీసు నిఘా పెట్టింది అంతేకాకుండా వీరిపైన పట్టిస్తే ఐదు లక్షల రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించి ఉంది సో వీళ్ళని ఎన్కౌంటర్ చేసిన తర్వాత వీళ్ళ నుంచి విదేశీ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఇక్కడ ఆల్రెడీ మాజీ ఎంపీ అయినటువంటి అతిక్ అహ్మద్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ ఉండగా ఈయనని నిన్న ప్రయోగరాజ్ కోర్టులో హాజరుపరిచారు ఈ క్రమంలో అతిక్ అహ్మద్ సోదరుడు కూడా కోర్టుకి హాజరుపరిచిన క్రమంలో ఒకే సమయంలో అంటే వీరు ఎప్పుడైతే కోర్టులో ఉన్నారో ఈ ప్రయోగరాజులో అదే సమయంలో ఈ యొక్క అసద్ మరియు గులాంలను ఎన్కౌంటర్ చేశారు అయితే ఈ ఎన్కౌంటర్ జరిగిన విషయం తండ్రి అతిక్ అహ్మద్కి తెలిసింది తెలిసిన తర్వాత తండ్రి ఎంత కన్నీరు పర్యం అయ్యాడో అంటే నా కొడుకు ఈరోజు చనిపోయాడు అంటే దానికి కారణం నేనే అని చెప్పేసి తను స్వయంగా ఒప్పుకున్నాడు అంటే తను పెంచిన విధానం కావచ్చు తను ఏదైతే ఈ హత్యలకి ప్రోద్బలం చేశాడో లేదా ఎంకరేజ్ చేశాడో వీటన్నిటికీ ఈ ఈరోజు నా కొడుకు మరణించాడు అని చెప్పేసి తను ఒక విధంగా రియలైజ్ అయినట్లుగా మనం భావించవలసి ఉంది అయితే ఈ ఎన్కౌంటర్ తర్వాత ఎవరైతే ఉమేష్ పాల్ హత్య కాబడ్డారో గతంలో అతని తల్లి మరియు భార్య కూడా ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అంటే ఇక్కడ ఏదైతే ఉమేష్ పాల్ హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అసెంబ్లీ సాక్షిగా మట్టి గడిపిస్తాను అన్నారో దానికి పర్యావసానంగానే ఈ ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పేసి దానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఆ ఉమేష్ పాల్ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఒక ఎన్కౌంటర్ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయి ఒక క్రిమినల్ని ఎన్కౌంటర్ చేస్తే తప్ప ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు మరి వాళ్ళ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతూ ఉంటాయి మనం గతంలో కనుక చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వరంగల్లో ఓ ఆడపడుచు పైన యాసిడ్ దాడికి పాల్పడ్డ యువకుల్ని ఎన్కౌంటర్ చేయటం జరిగింది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇటువంటి యాక్షన్ తీసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు అయితే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కూడా తప్పు అనేక రకాలుగా చెబుతూ ఉంటారు దాని తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఇటీవల జరిగిన అంటే ఈ మధ్య కాలంలో జరిగిన దిశ హత్య ఆ దిశ హత్యకు కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేశారు ఈ విధంగా మనం ఇన్ని సంవత్సరాలలో ఒకటి అర మాత్రమే చూసాము కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రతి చోట అంటే ఎక్కడైతే ఈ యొక్క దోషులు లేదా హంతకులు నిందితులు ఉంటారో వాళ్ళు చేస్తున్న పనులేంటి రౌడీయజాలు దౌర్జన్యాలు హత్యలు మానభంగాలు దొంగతనాలు ఇట్లా ఎవరు చేసినా కానీ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళపైన ఉక్కుపాదం మోపవలసిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత డేరుగా ఆ విషయాన్ని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అంటే దానికి చాలా తెగింపు ధైర్యం కూడా కావాలి ఎందుకంటే ప్రతీది కూడా రాజకీయంతో ముడిపడి ఉంటుంది ఇలా చేస్తే అమ్మో ఇలా చేస్తారా అందుకని మనకు ఓట్లు రావేమో మనం అధికారంలోకి రావేమో అని చెప్పేసి ఎవరికి వాళ్ళు స్వార్థపూరితంగా చాలా సున్నితంగా బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ యోగి ఆదిత్యనాథ్ గారు ఎలక్షన్స్ ముందు ఆ విధంగా కాదు ఎవరైనా సరే రౌడీ రౌడీషేటర్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అంతు తేలుస్తాను అని చెప్పేసి ఆయన ఎన్నికలకు ముందే చెప్పారు సో ఆ విధంగా అంత ధైర్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పగల నాయకులు ఎవరైనా ఉన్నారా అది మీరే ఆలోచించండి ఎందుకు అంటే ఎక్కడైనా కానీ ఇట్లాంటివి అరికట్టగలిగితే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గుతుంది అప్పుడు ఆ క్రైమ్ రేట్ తగ్గిందనుకోండి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఒక ఆడపడుచుని మనం ఇంట్లో నుంచి బయటికి పంపాలి అంటే ఒకటికి సార్లు భయపడతా ఉంటున్నాము అలాంటి సమాజంలో ఉన్నాం ఎందుకున్నాము అంటే అట్లాంటి దుర్మార్గులు ఉన్నారు అంటే ఒక ఆడపిల్ల బయటకు వెళితే వెనక్కి క్షేమంగా తిరిగి వస్తుందా రాదా అలాగే ఒక బంగారు ఆభరణం పెట్టుకొని వెళ్తే దొంగతనాలు జరగకుండా ఉంటాయా లేవా క్యాష్ పట్టుకొని వెళ్ళాలి అన్నా సరే మరి ఆ సేఫ్టీ అనేది మాత్రం మిస్ అయిపోతూ ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఈ విధంగా ఉక్కుపాదం వాళ్ళపైన మోపాల్సిందే అంటే పోలీసు వ్యవస్థ ద్వారా చాలా కఠినంగా వాళ్ళకి మరి వాళ్ళ పట్ల వ్యవహరిస్తే కనుక ప్రతి చోట కూడా ఇట్లాగా నేరాలు జరగకుండా ఉండటానికి దాహోదపడతాయి మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే మరి మనకున్న ప్రధాన నాయకులు ఎవరు అంటే ఒకరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మూడో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురిలో అంత దమ్ము ధైర్యం అంటే అన్యాయాలపైన ఉక్కుపాదం మోపాలి అలాగే ఎవరైనా సరే ఇట్లాంటి దాడులకి దాష్టిన్యాలకు గనక పాల్పడితే ఎన్కౌంటర్ చేపిస్తాము అనే ధైర్యం ఉన్న నాయకులు ఎవరు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ల పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ